Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దొంగతనం కేసులో అడ్డంగా బుక్ అయిన టీడీపీ నేతలు. విజయవాడ టీడీపీ నేతలు దొంగతనం కేసులో అడ్డంగా బుక్ అయ్యారు. చోరీ కేసులో తెలుగుదేశం పార్టీ నేతలు అరెస్ట్ కావడం కలకలం రేపింది. దొంగతనం చేసిన సొత్తు కరిగించి అమ్ముకునేందుకు సిద్ధమైన వారి ఆట కట్టించారు పోలీసులు. విజయవాడ బృందావనం కాలనీలోని సిరీస్ రాజ్ ఇంట్లో చోరీ జరిగింది. ఈ కేసులో 18వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పీర్ బాబుతో పాటు ఆయన బావమరిది కరీముల్లాలు ఉన్నారు. పీర్ బాబు 18వ డివిజన్లో టీడీపీ తరఫున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి అరవ సత్యంపై ఓడిపోయారు. కరీముల్లా ముప్పిడి యాదగిరి అనే మరో దొంగతో కలిసి బంగారు వెండి వస్తువులు దొంగిలించారు. టీడీపీ 22వ డివిజన్ అధ్యక్షుడు అన్నారావుకు చెందిన గోల్డ్ షాప్ దగ్గర పీర్ బాబు కరిగించారు. కరిగించిన సుమారు 8 కేజీల వెండిని మహేష్ అనే వ్యక్తి దగ్గర పీర్ బాబు ఉంచారు. రహస్యంగా కరిగించిన వెండిని అమ్ముకున్న డబ్బు సంపాదించేందుకు టీడీపీ నేతలు స్కెచ్ వేశారు. దొంగిలించిన వస్తువుల్లో 4 ఉంగరాలు పీర్బాబు, 2 చైన్లు అన్నారావు వేసుకుని దర్జాగా తిరిగారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ప్రధాన అనుచరులని చెబుతున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో నిందితుల తరపున చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. స్థానిక రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్న టీడీపీ నేతల దొంగతనం వ్యవహారం ఇప్పుడు విజయవాడలో కలకలం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.